పారిపోయారు. పారిపోతున్న సమయంలో పోలీసుల మీద కూడా దాడి చేసినట్టుగా పోలీసులు చెప్తూ చెప్పుకొస్తున్నారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ఈ దాడి దాడిలో దాదాపు రెండు వాహనాల్లో వచ్చిన వాళ్ళు దాదాపు 30 మంది వరకు ఉండవచ్చని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని మీడియాలో వచ్చిన మన ఎన్టీవీలో చూపించిన క్లిప్పింగ్స్ ఆధారంగా వాళ్ళని గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మహాత్మా ఆంధ్రజ్యోతి యాజమాన్యం నుంచి స్పందన ఎలా ఉంది? పోలీసులు కల్పించినటువంటి భద్రతపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లేదు పరితోష్, పోలీసులకి సమాచారం ఇచ్చిన తర్వాత 3 గంటల తర్వాత గానీ ఇక్కడికి పోలీస్ వాహనాన్ని పంపించలేదని చెప్పి ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ చెప్తున్నారు. 3 గంటల తర్వాత ఒక 4 కానిస్టేబుల్ తో కూడిన ఒక వాహనం వచ్చిందని, వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా అందులో ఇద్దరు తిరిగి వెళ్ళిపోయారని, కేవలం ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే ఇక్కడ పెట్టారని చెప్పి